వరంగల్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తప్పుకోవడంతో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో కడియం కావ్య ఉన్నారు. మహిళపై మహిళా నేతను ప్రయోగించే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పెద్ది స్వప్నను బరిలో దింపే అవకాశం కూడా ఉంది. డాక్టర్ రాజయ్య, పరంజ్యోతి పేర్లను కూడా బీఆర్ఎస్ పరిశీలన చేస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తప్పుకోవడంతో బలమైన అభ్యర్థిని బరిలో దించాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో కడియం కావ్య ఉన్నారు. మహిళపై మహిళా నేతను ప్రయోగించే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పెద్ది స్వప్నను బరిలో దింపే అవకాశం కూడా ఉంది. డాక్టర్ రాజయ్య, పరంజ్యోతి పేర్లను కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తప్పుకోవడంతో బలమైన అభ్యర్థిని వెతికే పనిలో బీఆర్ఎస్ పడింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం చేసింది భాగంగానే వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ సమావేశం వరంగల్ లో మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆయనతో పాటు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జ్లు, అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు హాజరయ్యారు. దీని వారందరూ చాలా చూస్తున్నారు. ఎందుకంటే కడియం కావ్యకి బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసింది, ఆమెకు టికెట్ ఇచ్చింది. అయినప్పటికీ పార్టీ ఆమె మోసం చేసి మోసం చేసి వెళ్ళిపోయారని ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఈసారి ఎలాగైనా కడియం దెబ్బొక్కుతానని లక్ష్యంతో బీఆర్ఎస్ ముందు అందులో భాగంగానే నిన్న పార్లమెంట్ సమావేశం ముగిసిన తర్వాత మాజీ మంత్రి ఇంట్లో ప్రత్యేకంగా ముఖ్య నాయకులందరూ భేటీ అయ్యారు. ఎవరైతే అభ్యర్థి బాగుంటుంది, ఎవరిని పెట్టాలి అనే దానిపైన ప్రత్యేకంగా చర్చించారు. నాయకుని అభిప్రాయం తీసుకున్నారు. మహిళా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కడియం పోటీ చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ నుంచి కూడా మహిళా అభ్యర్థిని పెడితే ఎలా ఉంటుంది, అందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పెద్ది స్వప్నను పోటీలో పెట్టాలని సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. పెద్ది స్వప్న అయితే ఆమె కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసింది. ఆమె సామాజిక వర్గం మాల సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ది స్వప్న, అదే కాకుండా ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం, ఈ రెండు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు కూడా మద్దతుగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెద్ది స్వప్న పేరైతే ప్రాథమికంగా అనుకుంటున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా చాలా క్లియర్ గా చెప్పారు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు సమ్మతిస్తే వారందరూ సూత్రప్రాయంగా ఏకాభిప్రాయానికి వస్తే పోటీ చేస్తామంటూ ఆయన కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆమె కాకుంటే డాక్టర్ కాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేస్తూ బేకరాకి వెళ్ళిపోయారు. ఆయన రాజీనామాను కేసీఆర్ ఇంకా ఆమోదించలేదు. ఇదే కాకుండా విద్యార్థి ఉద్యమ నాయకునిగా ఉండి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన బోడా టిన్న, అదేవిధంగా జోరిక రమేష్, ఈ ఇద్దరి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో పెద్ది స్వప్న, బోడ డిన్ననా, లేకుంటే జోరిక రమేష, లేకుంటే డాక్టర్ ఆదికొండ రాజయ్య, ఎవరు పోటీలో పెడుతుందని చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పైన బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది, గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలని భావిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ సుధాకర్.